Can I see the screen? Yes. Yes, sir. Okay, fine. Okay, so the course is going to finish. How far you are? Okay, sir. The course is going to finish. పూర్త అవబోతుంది. హౌ ఫార్ యు ఆర్, మీరు ఎంతవరకు వచ్చారు, ఎంతవరకు ఉన్నారు అని ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ టు యూ. యూ సెడ్ యూ టోల్డ్ మీ. ఓకే సార్, అంటే మీరు ఎంతవరకు వచ్చారు, కోర్స్ అవబోతుంది కదా, ఎంతవరకు వచ్చారు మీరు అని అడుగుతున్నా నేను. అర్థమవుతుంది సార్, అంటే మాట్లాడడానికి ట్రై ఈ ఆల్మోస్ట్ అర్థమైంది సార్. ఓకే, మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది అనేది చేస్తున్నారా మరి? చేస్తున్నాను సార్. ఓకే ఓకే, ఫైన్. సరే, అది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించుద్ది. ఫ్లూయెన్సీ ఇంప్రూవ్మెంట్ అంటే, ఐ మీన్ ఫ్లూయెన్సీ, ఫ్లూయెన్సీ అనేది అంటే ఐ మీన్ ఇక్కడ ఫ్లూయెన్సీ అంటే ఎలా చెప్పాలి, స్పీడ్గా ఆ వర్డ్స్ పడతా ఉంటాయన్నమాట, చక చక చకమని మాట్లాడే కొంది, అంటే బ్రేక్ రాకుండా ఉండాలి అంటే ఆ ప్రాక్టీస్ అనేది, ఆ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీసే మీకు మెయిన్ మైనస్. దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయాలి, మాట్లాడుతూ ఉండాలి, అప్పుడు ఆ ఫ్లూయెన్సీ అనేది డ్రాప్ అవ్వదు. ఓకే ఓకే, ఫైన్. ఓకే, లెట్స్ సీ సమ్ స్ట్రక్చర్స్ టుడే. పర్ఫెక్ట్ పార్టిసిపెంట్, పర్ఫెక్ట్ పార్టిసిపెంట్స్. ఈ పర్ఫెక్ట్ పార్టిసిపెంట్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారో లెట్స్ సీ. జనరల్గా ఇప్పుడు మీరు, నేను బోన్ చేయగానే, నేను బోన్ చేయగానే మూవీకి వెళ్ళాను. ఓకే, నేను బోన్ చేయగానే మూవీకి వెళ్ళాను. అలాగే స్కూల్కి వెళ్ళగానే, స్కూల్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాను. ఓకే, సో ఇట్లా టూ సెంటెన్సెస్, టూ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. అవి ఎలా అంటే ఆల్టర్నేటివ్గా ఒకదానికొకటి అసోసియేట్ అయి ఉంటుంది, అంటే ఒకదానికొకటి సంబంధం ఉంటుంది అన్నమాట. ఓకే, యా, నేను బోన్ చేయగానే మూవీకి వెళ్ళాను, బోత్ ఆర్ పాస్ట్. ఓకే, సో ఫర్ దిస్ హౌ వీ హ్యావ్ టు రైట్, లెట్స్ సీ. హ్యావింగ్ ఫినిష్డ్ మై డిన్నర్, I went to a movie. Okay. Having gone to school. School ki vellagane I went to principal's room. I went to the principal's room. Okay. ఎగ్జామ్ రాయగానే గ్రౌండ్కి వెళ్ళాను. ఎగ్జామ్ రాయగానే హావింగ్ రిటర్న్ ఎగ్జామ్ ఐ వెంట్ టు గ్రౌండ్. అంటే అలా చేయగానే అలా చేశాను, ఓకే, వెళ్ళాను అని రాసాము. ఇప్పుడు వెళ్ళాను అనేది పక్కన పెట్టి వేరే ఏమని రాద్దాం. ఓకే, గ్రామర్ నేర్చుకోగానే ప్రాక్టీస్ చేశాను. హావింగ్ లెర్న్డ్ గ్రామర్ ఐ విల్ ప్రాక్టీస్ I practice
ఇంగ్లీష్ ప్రాక్టీస్ స్పీకింగ్ స్పీకింగ్ మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తాను. చెప్పండి. నౌ ఇట్ టర్న్స్ టు యూ. పర్ఫెక్ట్ పార్టిసిపల్. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్స్. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో దీనికి ఒక పేరు ఉంది, పర్ఫెక్ట్ పార్టిసిపల్స్ అంటారు. హ్యావింగ్ తో పాటు వి త్రీ హ్యావింగ్ తో స్టార్ట్ అవుతుంది అన్నమాట సెంటెన్స్. ఓకే కమాన్. హ్యావింగ్ సీన్ హ్యావింగ్ సీన్ ద థీఫ్. ఇప్పుడు చూడగానే ఐ ట్రైడ్ టు క్యాచ్ హిమ్. కమాన్ టెల్ మీ. I itla kuda raachu. I having seen the thief, I called to police. Yeah, having seen the thief, I called to police. I called police. Okay, ante em undadi manam sentence marchebe anabattu untadu ante danne bol rakala raachu. Okay, next. Having prepared lunch. Prepare lunch. I ate. Having practiced SAP. Practice SAP. I went to interview. I faced interview. Okay, fine. Next. Having started a business. I faced more problems. Okay, fine. Having crossed a road. I suffer in traffic. I held up in traffic. Irukupoyan antega sir. ట్రాఫిక్ లో ఇరుకుపోయాను. Okay. Having have seen the tiger. Okay. I ran away. Having felt hungry. ఆకలిగా అనిపించగానే ఐ ఆస్క్ మదర్ టు సర్వ్
ఫుడ్ ఇంకా హావింగ్ బాట్ ఏ న్యూ బైక్ ఐ ఆస్క్డ్ ఐ వెంట్ ఫర్ ఏ రైడ్ హావింగ్ కమ్ ఆన్ ఇంకా చక్కగా ఆలోచించాలి. హావింగ్ రీడ్ ఏ స్టోరీ రెడ్ ఏ స్టోరీ హావింగ్ రెడ్ ఏ స్టోరీ రేడియో స్టోరీ ఐ ట్రైడ్ స్పీక్ ఇంగ్లీష్ ఐ ట్రైడ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఓకే ఐ అండర్స్టూడ్ సార్ ఐ అండర్స్టూడ్ ది స్ట్రక్చర్ దిస్ ఇస్ కాల్డ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ having listened to english listen to english stories english I learned both can be I learned to speak English. English stories, I learned to speak. Okay, fine. Can you tell some more or let's go to another? Go to another. Fine. Okay. Okay, suppose to structure. Let's see, suppose to structure. Suppose to is a commonly used phrase in English that indicates an expectation or obligation, which means duty. Okay, it is used to talk about things that are expected to happen or actions that are required to be taken. అంటే జరగబోతున్న వాటి గురించి అనమాట. షీ ఈజ్ సపోజ్ టు ఫినిష్ అవ్ వర్క్, ఆమె వర్క్ని ఫినిష్ చేయబోతుంది. ఓకే, ఎక్స్పెక్టేషన్. ఓకే,
సో లెట్స్ సీ. షీ ఈజ్ సపోజ్ టు ఫినిష్ హర్ వర్క్, దే వర్ సపోజ్ టు అరైవ్ ఎర్లీ, అంటే వాళ్ళు రాబోతున్నారు. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఇట్ ఇండికేట్స్ ఎక్స్పెక్టేషన్, ఊహించడం అన్నమాట. ఓకే, హీఈస్ నాట్ సపోజ్ టు ఈట్ దట్, అతడు తినబోవట్లేదు, అది తినబోవట్లేదు. వీఆర్ సపోజ్ టు అటెండ్ ద మీటింగ్, మేము మీటింగ్కి అటెండ్ అవ్వబోతున్నాము. ద కన్సర్ట్ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ 7, అంటే కన్సర్ట్ అంటే ఏంటి, మ్యూజికల్ కన్సర్ట్, కచేరీ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ 7, 7:00 స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇట్లా ఈ సపోజ్ టు స్ట్రక్చర్, వాట్ ఈస్ మీన్ బై సపోజ్ టు, సపోజ్ టు స్ట్రక్చర్, సపోజ్ టు మీన్స్ ఎక్స్పెక్టేషన్ సంథింగ్, ఓకే, విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ టేకెన్ యాక్షన్, ఏదో ఒక పని జరగబోతుంది అని ఊహించడం అన్నాడు ముందు. ఓకే, నెక్స్ట్ కమ్ అండ్ టెల్ మీ. సపోజ్ టు finish the work, within an hour. లేకపోతే ఫీజ్ అన్నాం, ఫీజ్ సపోజ్ టు ఫినిష్ ద వర్క్ విత్ఇన్ అన్ అవర్. ఓకే, అంటే వాళ్ళు చేయబోయేదాన్ని మీరు ఊహించి చెప్పడం అన్నమాట. They are supposed to attend English classes. Come on. చెప్పండి, ఇంకేమైనా ఉందా చెప్పాలి మీరు. Supposed to consult a doctor. Okay. He is supposed to consult a doctor. Next. He is supposed to join a seminar. Okay. Next. They supposed to finish the group discussion. Okay. Get married.
he is supposed to get a top MNC company MNC job. Top IT job. Top IT job. He is supposed to get a job in top MNC. Get a job in top MNC. Okay? MNC. అదేగా మీరు చెప్దాం అనుకుంది అర్థమైందండి ఇది తనకి సిబిఎస్ఈ స్కూల్లో సీట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసామంటే ఏమని చెప్పాలి సార్ చెప్పండి in CBSE school. Okay? Next. అలా ఊహించాలి మీరు అప్పుడే మీకు ఆ గెస్టింగ్ అనేది వచ్చింది బయటకెళ్ళు Okay. Are you sure? Plus statement. Statement అంటే సబ్జెక్ట్ ప్లస్ సంథింగ్ అన్నమాట. ఓకే ఇది సబ్జెక్ట్ వచ్చి వర్బ్ వస్తుంది అన్నమాట. Are you sure? దేనికి యూజ్ చేస్తాము? ది స్ట్రక్చర్ ఇస్ యూజ్డ్ టు ఎంక్వైర్ అబౌట్ సమ్ వన్ సర్టెనిటీ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఆర్ యాక్షన్ అంటే వాళ్ళు ఏదో విషయం చెప్తారనమాట. ఆ విషయాన్ని మీరు కరెక్టేనా మీరు చెప్పేది? మీరు కరెక్ట్గా చెప్తున్నారా? ఎటువంటి తప్పు లేదు కదా? మీరు చెప్పే ఇన్ఫర్మేషన్లో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఎటువంటి యాక్యురసీ లేకుండా లేదు కదా? యాక్యురసీ ఉంది కదా? కరెక్టే కదా అని అడుగుతాం మనం. ఓకే, సో అటువంటి కండిషన్లో ఈ యొక్క స్ట్రక్చర్ని యూస్ చేస్తాం అనమాట. ఆర్ యూ షూర్ యూ లాక్ ద డోర్? నువ్వు డోర్ లాక్ చేసావు కదా. ఆర్ యూ షూర్ దిస్ ఈజ్ కరెక్ట్? ఆర్ యూ షూర్ అబౌట్ యువర్ డిసిషన్? నువ్వు తీసుకున్న డిసిషన్ సరే కదా. ఆర్ యూ షూర్ యూ వాంట్ దిస్? Are you sure you are feeling okay? Baane unna kada? Are you sure? Annattu. So this structure is used to inquire. Something certainty or confidence. Okay. Certainty gaani confidence gurinchi gaani specific statement sambandhinchi manam adagatam anamata. So inquire cheyadam anamata. Okay, come on. Are you sure? Are you sure you off the gas? Yeah, you off. Turned off. Off the gas. Okay. Next. Are you sure? Are you sure? You write exam. Are you sure good your health? Are you sure your health is good? Your health is good. ఓకే, అదే క్వశ్చన్ మార్క్స్ పెట్టాలి అన్నిటికీ. నెక్స్ట్ ఆర్ యూ షూర్ యూ ప్రిపేర్డ్ డిన్నర్?
ఆర్ యూ ష్యూర్ యూ ప్రిపేర్డ్? ఓకే ఫైన్. Are you sure you come tomorrow? You will come tomorrow. Okay. Next. Are you sure you got job in MNC? అంటే పొందుతావా? పొందావా? ఓకే ఫైన్. ఆర్ యు షూర్ యు గెట్ ఏ జాబ్ ఇన్ ఎంఎన్సీ? అంటే పొందావు? పొందుతావు అదే వస్తా అని. ఓకే వచ్చిందా? వస్తుందా? ఓకే. నెక్స్ట్. ఆర్ యు షూర్ యు సింగ్ ఏ సాంగ్? ఓకే ఫైన్. ఓకే అర్థమైందండి. ఓకే కంపల్షన్ టు, ద స్ట్రక్చర్ ఇస్ కంపల్షన్ టు. ఓకే సో ఇట్ ఈస్ ఆర్ ఇట్ వాస్, ప్రెజెంట్ ఆర్ పాస్ట్? ఇట్ ఈస్ ఆర్ ఇట్ వాస్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ కంపల్షన్. యాడ్జెక్టివ్ మీన్స్ దిస్ వన్ మై, ఫర్ ఐ మై, ఫర్ యు యువర్, ఫర్ దే దేర్, ఫర్ హీ హిస్, ఫర్ షీ హర్, ఫర్ ఇట్ ఇట్స్. ఓకే ఫర్ రవి రవీస్, ఫర్ పద్మ పద్మాస్. ఓకే అలా యాడ్జెక్టివ్ చేయాలన్నమాట. ఐకి మై చేయాలి, యూకి ఎవర్ చేయాలి, వీకి అవర్ చేయాలి, దేకి దేర్ చేయాలి, హీకి హిజ్, షీకి హర్, ఇట్కి ఇట్స్, రవికి రవీస్, పద్మ పద్మాస్. ఓకే లైక్ దట్. నౌ ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ టు పర్ఫార్మ్ ఏ సర్టన్ యాక్షన్. అంటే ఒక పని కంపల్సరీగా చేయాలి అనే ఉద్దేశంలో చెప్పాలి అనుకున్నప్పుడు, like a duty, it's like a duty an cheppal anukunnappudu this structure is useful to us to write. Okay, let's see how we can use this structure. It is my compulsion to help, ante idi na avasaram, idi na compulsion, nik help cheyali. It was your compulsion to explain, idi nu tappakunda nuve explain cheyali. It was your compulsion, it was your compulsion, it is his compulsion to succeed. Adar compulsion enti? Tappakunda gelavali, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ పొందాలి. ఇట్ ఈజ్ మై కంపల్షన్, ఏంటి నా కంపల్షన్ ఏంటి? టు లెర్న్. ఓకే స్ట్రాంగ్ సెన్స్, స్ట్రాంగ్ సెన్స్ అనమాట. ఓకే స్ట్రాంగ్లీ హియర్ ఇట్ ఈజ్ యూస్డ్, స్ట్రాంగ్ గా చెప్పడానికి ఈ యొక్క కంపల్షన్ అనేది కంపల్సరీ అంటాం కదా, కంపల్సరీ అంటాం కదా, అటువంటిది ఈ కంపల్షన్ అనమాట. ఓకే ఇట్స్ మై కంపల్షన్ టు లెర్న్, ఏంటా నా కంపల్షన్? తప్పకుండా నేర్చుకోవాలని. ఇట్ వాస్ హర్ కంపల్షన్ టు అప్లైస్, ఏంటి ఆ కంప్లైన్షన్? ఆమెకు క్షమాపణ అడగాలి ఆమె అది. ఓకే కమాన్. ఇట్ ఈజ్ మై కంపల్షన్, లర్న్ ఇంగ్లీష్. ఇట్ ఈజ్ మై కంపల్షన్ టు లర్న్ ఇంగ్లీష్, కమాన్. ఇట్ ఈస్ compulsion to clean the city. ఎవర్ కంపల్షన్?
ఇట్ ఈస్ అవర్ కంపల్షన్, లేదంటే గవర్నమెంట్స్ కంపల్షన్, లేదంటే మున్సిపాలిటీ కంపల్షన్ చెప్పాలి, ఎవరనే చెప్పాలి మీరు అక్కడ. Compulsion to clean the city. To clean. Fine. Next. It is government compulsion to government's compulsion to away the stray dogs. అవే ద స్ట్రీట్ డాగ్స్ కాదుగా, ఏం చేయాలి స్ట్రీట్ డాగ్స్ ఏం చేయాలి? దూరంగా పెట్టాలి అనుకుంటున్నారా? కీప్ అవే, కీప్ అవే, ఓకే, కీప్ అవే ద స్ట్రీట్ డాగ్స్. ఓకే ఫైన్, నెక్స్ట్. It is my compulsion to talk English. It is my compulsion. Okay, fine. Next. It is my compulsion to help the poor people. Okay, my but a poor and the poor and the poor people ane artham, sir, ante raayagoddan kaadu raayachu kaani dan artham adhe ka, sir, the cherchar kada, sir. It is her compulsion to practice the game. Practice game. To learn more. Pinch point away. Yes, sir. Okay. Next. It is Rama's compulsion to kill the Ravana. Okay, fine. Okay? Have you understood? Sir. Okay. Yeah.
ఆర్ యూ యూజ్ ఇట్ టు ద స్ట్రక్చర్ ఇస్ ఆర్ యూ యూజ్ ఇట్ టు మీన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యూ యూ కెన్ కీప్ ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా పెట్టచ్చు ఐ వి యూ దే అంటే ఇక్కడ ఆర్ ప్లేస్ అక్కడ ఐ పెడితే యామ్ యామ్ ఐ హీ పెడితే ఈజ్ హీ ఓకే యూజ్ ఇట్ టు స్ట్రక్చర్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఇన్ క్వశ్చనింగ్ వే ఓకే ఆర్ యూ యూజ్ ఇట్ టు స్ట్రక్చర్ సో విత్ ది స్ట్రక్చర్ యూ కెన్ యూజ్ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ ఆర్ జరండ్ ఫ్రేజ్ జరండ్ ఫ్రేజ్ మీన్స్ ఇన్ఫామ్ యూఎస్ లైక్ ఇన్ఫామ్ ఓకే జరండ్ మీన్స్ ఇన్ఫామ్ ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ జరండ్ మీన్స్ ఇన్ఫామ్ ఓకే హౌ వీ కెన్ స్ట్రక్చర్ హౌ వీ కెన్ యూజ్ ది స్ట్రక్చర్ లెట్స్ సీ ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎంక్వైర్ అబౌట్ సమ్వన్స్ లెవెల్ ఆఫ్ ఫెమిలియారిటీ ఆర్ కంఫర్ట్ విత్ పర్టికులర్ సిచ్యువేషన్ హ్యాబిట్ ఆర్ ఎక్స్పీరియన్స్ అంటే నీకు తెలుసా అన్న ఉద్దేశం అడగడం అన్నమాట ఓకే అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కానీ ఆ పర్టికులర్ హ్యాబిట్ కానీ ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగినప్పుడు ఎంక్వైర్ చేసినప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ యూజ్ చేయడం జరిగింది అన్నమాట ఓకే ఆర్ యూ యూస్డ్ టు స్పైసీ ఫుడ్ ఆర్ యూస్డ్ టు వాకింగ్ ఎర్లీ ఆర్ యూజ్డ్ టు సిటీ లైఫ్ ఆర్ యూజ్డ్ టు పబ్లిక్ స్పీకింగ్ ఆర్ యూజ్డ్ టు కోల్డ్ వెదర్ అంటే ఏంటి అలవాటు పడటం ఆర్ యూ కంఫర్ట్ టు కోల్డ్ వెదర్ ఆర్ యూ కంఫర్ట్ టు స్పీకింగ్ పబ్లిక్ స్పీకింగ్ ఆర్ యూ కంఫర్ట్ టు సిటీ లైఫ్ ఆర్ యూ కంఫర్ట్ టు వాకింగ్ ఎర్లీ ఆర్ యూ కంఫర్ట్ టు స్పైసీ ఫుడ్ ఆర్ యూ కంఫర్ట్ అంటే ఇన్ ద ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ ఆర్ యూ యూజ్డ్ టు వీ కెన్ యూస్ ఆర్ యూ కంఫర్ట్ టు ఓకే కమ్ ఆన్ ఆర్ యూ యూజ్డ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ Are you used to hot water? Drinking hot water. Okay, fine. Are you used to bathing cold water? Fine. Next. Are you used to listening English stories? Listening to part of 2 you still much spoken. Okay. Listening to English stories. Okay, fine. Are you used to organic farming? Enti farming organic are you used to do? Used to do organic farming. Okay. Are you used to sleep late night? Okay, fine. Mm-hmm.
Are you used to mobile phone? Are you used to addict? Addict okay. To mobile. Okay. అర్థమైందండి? ఎనీ డౌట్ రికార్డింగ్ దిస్? ఓకే, నెక్స్ట్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. స్ట్రక్చర్ ఇస్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. దిస్ స్ట్రక్చర్ ఇస్ యూజ్డ్ టు కన్వే దట్ ఏ పర్టికులర్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ ఏ సర్టెన్ అవుట్కమ్. అంటే ఇది ఎటువంటి ప్రభావమో చూపించదంట. మనం ఏదన్నా విషయం చెప్పేటప్పుడు అది ఎటువంటి ప్రభావం చూపించదు అని చెప్పాలనుకుంటున్నాం చూసారు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ యొక్క స్ట్రక్చర్ యూజ్ చేయడం జరిగింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వెదర్ వీ ఈట్ నౌ. మనం తిన్నా తినకపోయినా ఎటువంటి తేడా ఉండదు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఇఫ్ హి కమ్స్ లేట్. అతడు లేట్ గా వచ్చినా ఏం పర్వాలేదు అని, ఏం తేడా ఉండదు, ఏమి ఇబ్బంది ఉండదు అని. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ విచ్ మూవీ వీ చూస్. ఏ సినిమా చూసుకున్నా, ఏ సినిమా మనం ఎన్నుకున్నా చూస్ చేసుకున్నా నో డిఫరెన్స్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వేర్ వీ పార్క్. మనం ఎక్కడ పార్క్ చేసినా ఏం పర్వాలేదు అన్నట్టు, ఏం డిఫరెన్స్ లేదన్నట్టు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ హౌ యూ స్టైల్ యువర్ హెయిర్. ఎంత స్టైల్గా ఉంచుకున్నా నో డిఫరెన్స్. ఇది దీన్ని ఏమంటారంటే, దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు కన్వే దట్ ఏ పర్టికులర్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ హ్యాస్ నో ఇంపాక్ట్ అంటే నో డిఫరెన్స్ అనే సర్టెన్ అవుట్కమ్. ఆ జరగబోయే దానికి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అనమాట. దెర్ ఈజ్ నో ఇంపాక్్ట్ వెదర్ వీ ఈట్ నౌ. మనం తిన్న ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అని. ఇట్ మేక్స్ నో ఇంపాక్ట్ ఇఫ్ హీ కమ్స్ లేట్. అది లేట్గా వచ్చినా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అర్థమైందండి? నో ఇంపాక్ట్, ఇక్కడ ఇంపాక్ట్ అని పెడితే సరిపోద్దు. ఓకే, అంటే ఇంపాక్ట్ పెట్టమని కాదు, దాని మీనింగ్ అది. ఓకే, కమన్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. యు కమ్ ఆర్ నాట్ మేక్స్ నో డిఫరెన్స్. యు కమ్ ఆర్ నాట్, యు కమ్ ఆర్ నాట్. అది ఇంకా లేదా అనేది వద్దు, ఇంకా నువ్వు వచ్చినా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అంటే అబ్బో నేను వస్తే ఓ ఇరగ తీసేస్తాను ఓ అది అంటారు కదా, అప్పుడు ఇది చెప్పొచ్చు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ యు కమ్, నువ్వు వచ్చినా నువ్వు ఓహో ఇరగ తీస్తాక ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ చేయవలసింది జరగవలసింది జరిగిపోయింది అంటాం కదా, అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. అర్థమైంది ఇప్పుడు మీకు క్లియర్ గా? ఓకే ఫైన్, నెక్స్ట్. It makes no difference. It makes no difference. You choose any company. Okay, fine. It makes no difference. Choose any dress. You choose any dress.
యూ చూస్ ఎనీ డ్రెస్. ఫైన్. Makes no difference. You travel any country. Okay. Next. It makes no difference you eat veg or non veg. Aroddanna odda. Okay, okay, you choose. You eat veg. Okay. Get a, it makes no difference, get a job. Okay. Next. Go difference. It makes no difference. It's no difference. ఉన్నా లేకపోయినా అంటే ఏమని చెప్పాలి సార్? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ యు ఆర్ హియర్. ఉన్నప్పటికీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఓకే సార్, అర్థమైందండి? సార్ ఓకే ఫైన్. బై ద వే వినే ఉంటారు స్ట్రక్చర్ అది జనరల్ గా. ఓకే, దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఆన్ ఎడిషనల్ రిలేటెడ్ టాపిక్ ఇన్ ఏ కాన్వర్సేషన్. ఇట్ ఈస్ టైపికల్లీ ఎంప్లాయ్డ్ టు బ్రింగ్ అప్ సంథింగ్ దట్ మే నాట్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ongoing discussion but is still relevant or interesting to mention. Chudandi, telugulo em antaru ante avunu anta chusaru avunu daniki linkage anamata. Avunu repu velthunavu nuvu, avunu english nerchukuntunna anta kada nerchukuntunava, atla అటువంటి కండిషన్ లో దీన్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బై ద వే డిడ్ యూ హియర్ అబౌట్ ద న్యూ రెస్టారెంట్, విన్నావా న్యూ రెస్టారెంట్ గురించి? విన్నావా? బై ద వే అవును, ఐ విల్ బి అవుట్ టుమారో, నేను బయటికి వెళ్తున్నాను రేపు. బై ద వే హ్యావ్ యూ సీన్ మై కిస్, నా కిస్ చూసావా? బై ద వే ద మీటింగ్ హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్. ఇలా ఉంటే
హాస్ బీన్, ఎందుకంటే ఇక్కడ వీక్లీ ఉంది. ఓకే, అపాస్ట్రఫీ ఎస్ ఉంటే హాస్. నెక్స్ట్, బై ద వే షీఈస్ విజిటింగ్, ఇక్కడ చూసారా మళ్ళీ ఉందా, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇక్కడ కూడా అలాగే ఉంది, కానీ ఇక్కడ ఇది ఈజ్ అవుతుంది, ఇక్కడేమో హ్యాజ్ అవుతుంది. ఎలా ఫాలో అవుతున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ బీ వి త్రీ ఫాలో అయింది, అంచేతది హ్యాజ్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫామ్ వచ్చింది, అంచేతది ఈజ్ అవుతుంది. ఓకే, బై ద వే షీఈస్ విజిటింగ్ నెక్స్ట్ వీక్. ఓకే, కమ్ ఆన్ నెక్స్ట్. By the way, you start a new cake? You start a? New cake. Cafe. Not. Dinne, correct pronunciation is cafe. Hey. Cafe. Hey. Cafe. Cafe. General ka andaru yeman pronunciation is cafe. Cafe. Daga cafe under. Cafe. Cafe. Hey. Adi. డిఫ్థాంగ్ అంటారు దాన్ని. ఐ, ఐ, ఔ ఇట్లాంటివన్నీ కూడా డిఫ్థాంగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఫొనెటిక్స్, అది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లోకి వచ్చింది రండి, అది టాపిక్ వేరే, ఫొనెటిక్. ఓకే నెక్స్ట్. బై ద వే హీ లవ్స్ హర్. ఓకే నెక్స్ట్. By the way, you get good marks. Okay, fine. By the way, you learn English? You learn, not learn. Run, run. Learn English? Okay, fine. By the way, you travel world too? Okay, fine. Okay, understood? అర్థమైందండి? యా, చెప్పండి. ఇంకా మీరు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? Tomorrow is the last day for us. ఈ విధానం మీకు క్లారిటీ వచ్చిందా? చెప్పండి. ఇవే మీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే, సో నియర్లీ యూ హ్యావ్ గాట్ 120 అబౌ స్ట్రక్చర్స్. 120. ఓకే, 120 స్ట్రక్చర్స్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఎవరికి తెలియదు. ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్లో దిట్ అయిన వాళ్ళకు కూడా, వాళ్ళకి కూడా తెలియదు అన్నమాట ఆ స్ట్రక్చర్స్. ఓకే, జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అంటూ ఉండదు, వాళ్ళకి వచ్చింది మాట్లాడతారు. ఓకే, కానీ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్స్ ఏంటంటే దీస్ ఆర్ గ్రామటికల్ స్ట్రక్చర్స్, ఇంకా మిస్టేక్ ఉండదు ఇందులో. ఓకే, పక్క విత్ గ్రామర్, మీరు చెప్పేటటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది విత్ గ్రామర్తో ఉంటుంది అనమాట. సో ఇట్లా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూ హ్యావ్ ప్రాక్టీస్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్ యూ కాన్ గెట్ ఇట్, యూ కాన్ డైజెస్ట్ దెమ్. టు డైజెస్ట్ యూ మస్ట్ ప్రాక్టీస్. అది మీకు అర్థం అవ్వాలి బాగా అంటే ఏం చేయాలి? యూ మస్ట్ ప్రాక్టీస్. వితౌట్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది కష్టం. ప్రాక్టీస్ లేకపోతే surely you can't understand and you can't get fluency. Okay, so fluency is must for speaking. Maatadalante fluency undali, fluency ledante ardham ayipoddi, clearly it is understood to the others. We don't have fluency, that much of fluency anedi easy ga ardham ayipoddu anamata. Okay, so you must practice, practice cheyandi, practice practice practice. That's why
దేర్ ఇస్ ఎ సేయింగ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఓకే. అందుచేత ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఓకే, ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటిల్ యూ గెట్ డైజెస్టెడ్. ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేయాలి? బాగా అర్థమయ్యే వరకు. ఇట్ మస్ట్ బి ఇన్కల్కేట్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లోకి చొచ్చుకుపోవాలన్నమాట, ఇన్కల్కేట్ చొచ్చుకుపోవాలి. ఓకే, ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు షోర్లీ యూ విల్ గెట్ ఇట్, షోర్లీ యూ విల్ గెట్ ఇట్ వాట్ యూ థింక్ ఆఫ్. ఏదైతే అనుకుంటారో అది మీరు పొందుతారనమాట. అది ఓకే. యా, ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా జాబ్ కొట్టచ్చు. అంటే ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా జాబ్ కొట్టచ్చు చెప్పండి. యు లెర్న్ ఎర్లీ. నేను చెప్పుదాం అనుకున్నది అది కాదు, సారీ. వెంటనే నువ్వు నేర్చుకున్న వెంటనే జాబ్ కొట్టచ్చు, ఇది చెప్దాం అనుకున్నది. నేను ఏదో చెప్పాను, నేర్చుకున్న వెంటనే learn you get నేర్చుకుంటే you get job, get a job. Okay, ఇదే సెంటెన్స్ ని ఇంకా మార్చి చెప్పండి. No sooner. Learning. No sooner learning, you get a job. ఇంకా చెప్పగలరా? Immediately learn. After learning. You get a job. ఇంకా చెప్పగలరా? No sooner. Do you learn? You get a job. ఇంకా చెప్పగలరా? Hardly. Do you learn? Get a job. చెప్పాలి. Scarcely do you learn? Get a job. ఇంకా you learn and at once you get a job. చూడండి, వితౌట్ చేంజింగ్ మీనింగ్, ఎటువంటి చిన్న చిన్న చేంజ్ కూడా లేకుండా ఒకటే సెంటెన్స్ ని ఎన్ని రకాలుగా రాసామో. ఓకే, ఇది ఆర్ట్. ఈ ఆర్ట్ అనేది మనకి రావాలి. ఎప్పుడు? ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సేమ్. అసలు మీకు ఎంత మొక్క కూడా మారదు, ఎక్కడా కూడా మీకు ఇందులో చిన్న చేంజ్ కూడా ఉండదు. ఒకటే మీనింగ్ పైన ఏదైతే సెంటెన్స్ రాశానో ఒకటే మీనింగ్ దీనికి. అది ఓకే. యా, చెప్పండి. ఎనీ డౌట్? మీకేమైనా డౌట్స్ వస్తే చెప్పండి, రాద్దాం. అంటే ఇది ఎలా రాయాలండి అని ఏదైనా మీరు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఎలా రాయాలి అనే ఒక ఏదైనా డౌట్ రావచ్చు కదా. అట్లా అటువంటి డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి,
మనం రాద్దాము అంటున్నాను నేను. అది ఇప్పుడు డిడ్ విల్లు అవన్నీ మనం సెంటెన్స్ బట్టి అంటే టెన్సెస్ బట్టే చేంజ్ అవుతా ఉంటది కదా సార్? అంతేగా. పాస్ట్ డిడ్, డూ అనేది ప్రెసెంట్ లో అంతే. ఫ్యూచర్ డూడస్. ఫ్యూచర్ లో విల్ డూ షెల్ విల్ షెల్ షెల్ అంటే డూ యూ నో ఇంగ్లీష్, డిడ్ హీ నో ఇంగ్లీష్, విల్ హీ నో ఇంగ్లీష్, అది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్ క్వశ్చన్ మార్క్, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్ క్వశ్చన్ మార్క్. సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్ ప్లస్ క్వశ్చన్ మార్క్, ఇది ఇది స్ట్రక్చర్. ఓకే చెప్పండి, ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో డౌట్ యూ కెన్ క్లోజ్ ద సెషన్. ఓకే ఫైన్, సీ యూ టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.